ప్రైజ్ ద లార్డ్. టుడే వీ హ్యావ్ కమ్ హియర్ టు స్టడీ అబౌట్ యోగా. ఈరోజు మనం ఇక్కడ యోగా గురించి తెలుసుకోవడానికి వచ్చాం. వై షుడ్ బి క్రిస్టియన్స్ స్టడీ యోగా? మనం క్రైస్తవులంగా యోగా నేర్చుకోవాల్సిన అవసరం ఉందంటారా? లెట్ మీ రీడ్ వన్ వర్స్ ఫర్ యూ. ఒక వచనం నేను మీకు చదివి వినిపిస్తాను. రోమన్స్ చాప్టర్ 12:1-2. రోమీయులకు రాసిన పత్రిక 12:1-2. కెన్ సంబడి రీడ్ ఇట్ ఇన్ తెలుగు? తెలుగులో ఎవరైనా చదువుతారండి. రోమన్స్ చాప్టర్ 12:1-2. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమును అయిన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని ప్రతిమాలు కొలుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమై ఉన్నది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమును అయిన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగ్గుడు వలన రూపాంతరమును పొందుడి. ఇన్ రోమన్స్ చాప్టర్ 12 అపోస్టల్ పాల్ వెరీ క్లియర్లీ సేస్ యువర్ బాడీ అండ్ యువర్ మైండ్ షుడ్ బి సబ్మిటెడ్ టు ద లార్డ్. అపోస్టలుడైనటువంటి పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12:2 ఏం చెప్తున్నాడు అంటే, మీ శరీరము మీ మనస్సు రెండు కూడా సంపూర్ణంగా దేవునికి సమర్పించబడాలి. ఇన్ యోగా బోత్ దీస్ ఆస్పెక్ట్స్ ఆర్ కవర్డ్. మరి యోగాలో ఈ రెండు విషయాలను కూడా గుర్తు పరిగణనలోకి తీసుకుంటారండి. సో వి యాజ్ క్రిస్టియన్స్ ఆర్ రెస్పాన్సిబుల్ టు ఎగ్జామిన్ వెదర్ వి కెన్ ప్రాక్టీస్ యోగా ఆర్ నాట్. కాబట్టి క్రైస్తవులంగా మనము ఈ యోగా అనే పద్ధతిని అవలంబించాలా అవలంబించకూడదా అన్న విషయం పైన మనం మననం చేసి తీరాలి. ఆ బాధ్యత మనపై ఉంది. ఇన్ మహారాష్ట్ర ఇన్ ద స్కూల్స్ ఇఫ్ యు డూ యోగా యూ విల్ గెట్ ఎక్స్ట్రా మార్క్స్. మహారాష్ట్రలో మరి స్కూల్ కు వెళ్లే విద్యార్థులు స్కూళ్లలో కనుక యోగా చేస్తే వాళ్ళకు మామూలుగా వచ్చే మార్కుల కంటే ఎక్కువ మార్కులు ఇస్తున్నారు. ఇన్ ప్రిసన్ ఇఫ్ యు ఆర్ ఎ ప్రిసనర్ ఇఫ్ యు డూ యోగా యువర్ ప్రిసన్ టర్మ్ విల్ బి రిడ్యూస్డ్. మీరు ఒకవేళ జైల్లో ఉన్నారనుకోండి, యోగా చేసే వాళ్ళు అయితే మీ సమయం జైల్లో తగ్గిపోతుంది. సో గవర్నమెంట్ ఈస్ ప్రమోటింగ్ యోగా ఇన్ ఎ బిగ్ వే టు ఎవ్రీబడి. కాబట్టి భారతీయ ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే యోగాను ఎక్కువ మంది యోగా. కాబట్టి ఈరోజు నిజానికి యోగా అంటే ఏమిటి, మనం క్రైస్తవులంగా యోగా చేయొచ్చా అనే విషయం పైన మనం కొంచెం మాట్లాడుకుందాం. సో హియర్ ఇన్ దిస్ స్లైడ్ ఐ హావ్ గివెన్ టూ డెఫినేషన్స్ ఆఫ్ యోగా, టూ డిఫరెంట్ యోగాస్. ఈ కనిపించే ఈ స్లైడ్ లో రెండు నిర్వచనాలు యోగాకు మీకు ఇచ్చాను. సో బేసికలీ యూ విల్ హావ్ టు అండర్స్టాండ్ దెర్ ఆర్ బ్రాడ్లీ దెర్ ఆర్ మెనీ యోగాస్ బట్ బ్రాడ్లీ దెర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ యోగా. చాలా రకాలైనటువంటి యోగం ఉంది కానీ యోగాభ్యాసాలు ఉన్నాయి కానీ రెండు రకాలైనటువంటి యోగాభ్యాసాలు మీకు కనిపిస్తున్నాయి. వన్ ఈస్ ది ఎన్షియంట్ పతంజలిస్ యోగా. ఒకటి చాలా పాతకాలంలో నుంచి వస్తున్నటువంటి పతంజలి అనేటటువంటి యోగా ఒకటి. పతంజలి యోగా ఇస్ నాట్ బాబా రామ్దేవ్స్ యోగా, దట్ ఈస్ డిఫరెంట్. బాబా రామ్దేవ్ ఈస్ ఓన్లీ యూసింగ్ దట్ నేమ్. బాబా రామ్దేవ్ గారు ఏదైతే చేస్తున్నారో అది పతంజలి అని కాదండి, ఆయన ఆ పేరును మాత్రమే వాడుతున్నారు. సెకండ్ ఈస్ ద హఠ యోగా. రెండవది హఠ యోగా. దీస్ టూ యోగాస్ వి విల్ సీ వెరీ బ్రీఫ్లీ వాట్ దే ఆర్. ఈ రెండు యోగాలు కూడా చాలా సంక్షిప్తంగా చూసే ప్రయత్నం చేద్దాం. నిజానికి అవి ఏంటి అని ఏమి నేర్పిస్తున్నాయి? ఇన్ యోగ సూత్ర ఆఫ్ పతంజలి, పతంజలి డిఫైన్స్ వాట్ ఈస్ పతంజలిస్ యోగా. యోగ సూత్రంలో పతంజలి గారు నిజానికి ఆయన వ్రాస్తూ పతంజలి యోగం అంటే ఏమిటి అన్న విషయం చెప్తున్నారు. హీ బిగిన్స్ బై సేయింగ్ యోగా చిత్తి వృత్త నిరోధ. యోగం చిత్తి వృత్త నిరోధం అని ఆయన చెప్తున్నారు. ఇన్ అదర్ వర్డ్స్ ఇట్ ఈస్ ద స్టిల్లింగ్, ఇట్ ఈస్ యాక్చువల్లీ ఇన్హిబిషన్ ఆఫ్ ద మైండ్. ఆయన ఏమంటున్నారు అంటే మనకున్న చిత్తం నుంచి తప్పించుకోవటం లేకపోతే అది నిర్వీర్యం చేయటం అన్నట్లుగా చెప్తున్నారు. సో
ఇన్ పతంజలిస్ యోగా ద ఎయిమ్ ఇస్ టు నల్లిఫై యువర్ మైండ్, రిమూవ్ యువర్ మైండ్. పతంజలి యోగంలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మనస్సు లేకుండా చేసుకోవటమే. Can we as Christians practice this yoga? మనం క్రైస్తవులంగా ఇలాంటి మనస్సును ఖాళీ చేసుకునే పద్ధతిని అవలంబించచ్చా ఇలాంటి యోగమును? In Romans chapter 12, what did we read? We read we should renew our mind, not remove our mind. రోమీయుల రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మనం ఏం చదివామండి? మన మనస్సును నూతనమగునట్లుగా రూపాంతరం పొందాలి, కానీ అది లేనట్లుగా పారవేసుకోకూడదు. But in Patanjali's yoga, there are not many exercises. There is hardly any exercise. There is no exercise at all. Patanjali yoga lo ganaka manam chusamu ante exercise leni undavandi. Asalu ye exercise lo meeku kanipinchavu, kevalam manasuku sambandhinchindi. That I will give you evidence for that in the remaining slides. Daniki sambandhinchina rujuvulu migilina raaboye slides lo meeku chudagalugutaru. Now, what is Hatha yoga? Hatha yoga ante emiti? Hatha yoga imagines your body as a microcosm, or as a body with the sun, moon, just like the universe. Hatha yoga imagines that your body has sun, moon and other solar systems and all the rivers, mountains and all. Hatha yoga lo em avutundi ante ee shariramlo konni shakti sthanalu mukhyanga suryudu chandrudu tarvata mountains gaani lekapothe nadulu gaani unnatluga ఊహించుకునేలా మీకు నేర్పిస్తుంది. అండ్ పతంజలి ఇమాజిన్ హఠ యోగ దే ఇమాజిన్ దట్ యువర్ బాడీ ద రివర్స్ ఆర్ ఫ్లోయింగ్ ద అమృత నెక్టర్ ఈస్ ఫ్లోయింగ్ త్రూ యువర్ బాడీ, సో యూ విల్ హ్యావ్ టు సే ద నెక్టర్, వి విల్ లుక్ ఎట్ దాట్ ఆల్సో. హఠ యోగంలో మీ శరీరంలో మరి అమృతం ప్రవహిస్తూ ఉన్నట్లుగా మీరు ఊహించుకునేట్లుగా చేస్తుంది. అలాంటివన్నీ కూడా ముందు రాబోయే స్లైడ్స్ లో మీరు చూస్తారు అండి. సో ఫర్ దిస్ లిక్విడ్స్ టు ఫ్లో యువర్ ఛానల్స్ యువర్ నాటీస్ హ్యాస్ టు బి క్లియర్. కనుక ఈ అమృతము చక్కగా ప్రవహించడం కోసం నీ నాడులన్నీ కూడా చాలా స్పష్టంగా ఉండాలి అన్నది అక్కడ ఉన్నటువంటి సిద్ధాంతం. సో దేర్ ఆర్ సమ్ ఎక్సర్సైజెస్ ఇన్ హఠ యోగ. హఠ యోగంలో కొన్ని ఎక్సర్సైజెస్ కూడా ఉంటాయి. సో ద మోడర్న్ డే ఎక్సర్సైజెస్, మోడర్న్ డే యోగా యు సీ యాక్చువల్లీ కమ్స్ ఫ్రమ్ హఠ యోగ, నాట్ ఫ్రమ్ పతంజలిస్ యోగ. హఠ యోగం నుంచే ఈ రోజు మనకు కనిపించే ఎక్సర్సైజులు ఉంటాయండి, పతంజలి నుంచి కాదు. When we come to the Patanjali Yoga, let me very briefly explain Patanjali Yoga. There are 8 limbs of the Patanjali Yoga. Patanjali Yoga ni koncham meeku vivarinche prayatnam chestanu. 8 kaallu lekapothe 8 shakhalu ee Patanjali Yoga lo unnai. It is a step by step process. Idi okati tarvata okati metlu ekkinatluga oka prakriyalo velutundi. If you don't complete the first step, you cannot go to the second step. Modati mettu vayakapothe rendava mettu So actually the asana that you see is the third step, but there is a first step which is called yama or restraint. Mudava aduguga asanamulanu chudochu kani dani asanam veyadaniki mundu rendu adugulu unnai, rendu mettlu unnai. So in the first step you have to be a celibate, you cannot marry. Mottamodati mettu emiti ante meeru pellu chesukovataniki ledha vivahitulavataniki veelledu. Now somebody might say, no, I don't want the first step, I don't want the second step, I will go directly go to the third step. మరి కొందరు అనొచ్చు, లేదండి మేము పెళ్లి చేసుకుంటాము, మొదటి మెట్టు మాకొద్దు, రెండో మెట్టు వద్దు, డైరెక్ట్ గా మేము మూడో మెట్టుకు వెళ్ళిపోతాము అని అనొచ్చు. బట్ పతంజలి డజంట్ అగ్రీ విత్ దాట్. కానీ పతంజలి గారు దాన్ని ఒప్పుకోరు. పతంజలి సేస్ this is a మహావృతం అక్రాస్ ద యూనివర్స్. ఇది ఒక మహావృతం లాంటిది, మొత్తం బ్రహ్మాండంలో ఉన్నటువంటి ఈ సైకిల్ మీరు wherever you go, even if you go to California, US, you have to do this. మీరు ఎక్కడికి వెళ్ళినా అంటే ఇక్కడ నుంచి కాలిఫోర్నియాకు వెళ్ళిపోయినా కానీ అక్కడ కూడా ఇదే పద్ధతిలో చేయాలి అని చెప్తారు. Now there were some swamis who tried to do that. కొంతమంది స్వాములు ఉన్నారు, వాళ్ళు అలా చేయడానికి ప్రయత్నం చేశారు. Pattambi Joyce, I don't know how many of you have heard about him. He was a great guru in the previous generation. Pattambi garu cheyadaniki prayatnam chesaru, meelo entha mandi aayaniki telusu naaku teliyadu, kaani aayana chaala prasiddhi ganchina vyakti ee vishayamlo. He was a Tamil Brahmin. Aayana oka Tamil Brahmanudu. So when he started the yoga, he only took the Tamil boys to do the yoga. Tamil Brahmin boys to do the yoga. Tamil Brahmanulu maatrame idi chese vaaru annatluga modulu petti chesadu aayana. But the guru got an opportunity to go to US. Aina America velataniki aayanku oka avakasham vachindi. So he forgot all the things that he taught in India. He forgot about
the celibacy and he forgot about all these things when he met the hippies in California. Aina mari Bharat Desham vidichi petti California ku vellipoyina ventane inni samacharalu edaithe nerpistu vacharo Tamil lone maatladali pendu chesukokuddu anna maatalu anni kuda marchipoyaru aina. So in other words, you must remember, if you have to do Patanjali yoga properly, you have to be an unmarried person, a celibate. A married person cannot practice Patanjali yoga. Kani mottamodatiga meeru gurtunchukovalsina vishayam Patanjali gari swayanga ayana maatalone enti ante meeru oka vela Patanjali yoga cheyali ani anukunte meeru pelli chesukovataniki villaledu meeru avivahitulugane undali. So now I said there are not many exercises in the Patanjali yoga. Nenu intaku mundu cheppinattuga Patanjali yoga lo peddaga Patanjali's Yoga Sutra is basically a compilation of the yogas that existed previously. మరి ఇంతకు ముందు నుంచి ఉనికిలో ఉన్నటువంటి యోగ సూత్రాలన్నింటినీ కూడా ఒక సమ్మేళనం చేసి ఒక చోటికి పొందుపరిచి పెట్టడమే పతంజలి యోగంలో ఉన్నటువంటి ప్రాముఖ్యత. సో పీపుల్ సే పతంజలి కుడ్ హావ్ రిటన్ ద యోగ సూత్ర ఫ్రమ్ ఎనీవేర్ ఫ్రమ్ బీసీ 300 టు ఏడీ 200. మరి 300 క్రీస్తు పూర్వం 300 నుంచి క్రీస్తు శకం 200 సంవత్సరాల వరకు ఆ సమయంలో ఎప్పుడైనా సరే పతంజలి గారు ఈ యోగ సూత్రాలను రచించుండొచ్చు అని అంటున్నారు. సో ది ఎక్సర్సైజెస్ ది దర్ ఆర్ ఇన్ ది ఆసన ఇస్ క్లియర్లీ డిఫైన్డ్ వాట్ ఈస్ ఆసన ఇన్ పతంజలి యోగ. ఆసనం అంటే ఏంటి అన్న విషయాన్ని పతంజలి గారు ఆయన రాసినటువంటి పుస్తకంలో చాలా స్పష్టంగా చెప్పారు. That, as I said, it is a compilation of the previous exercise, previous scripture, previous literature of Hinduism. మరి హైందవ్యంలో ఉన్నటువంటి అంతకు ముందే ఉనికిలో ఉన్నటువంటి సాహిత్యమును తీసుకుని వచ్చి దాని యొక్క సారాంశంగా ఆయన రాయన అన్న విషయం ముందే చెప్పాను మీకు. And as you can see here in the Savastrava Upanishad, it very clearly says the body should be steady with the three upper parts erect. In fact, you should sit straight, you cannot bend. Asana is clearly defined as sitting straight. ఇక్కడ మీకు కనిపించే విషయాన్ని కనుక ఒకసారి చూస్తే ఉపనిషత్తులో రాసిన విషయం ఏమిటి అంటే ఆసనం అన్నది అన్నదానికి అర్థం ఏమిటి అంటే మీరు భూమికి 90 డిగ్రీల్లో చాలా నిటారుగా నిలబడటం కూర్చోవటం. సో కానీ ఇందులో పడుకోవటం లేదు. ఇఫ్ యు ఆర్ సిట్టింగ్ స్ట్రైట్ కెన్ యూ బెండ్? మీరు చాలా నిటారుగా కూర్చుంటే ఉండగలుగుతారా? కెన్ యూ డూ ఆల్ ద బాబా రామ్ దేవ్స్ ఎక్సర్సైజెస్ ఇఫ్ యూ ఆర్ సపోజ్ టు సిట్ ఓన్లీ స్ట్రైట్? మరి నిజంగా నిటారుగా కూర్చోవటము నిటారుగా నిలబడటమే ఆసనం అయితే బాబా రామ్దేవ్ గారు ఈరోజు చెప్తున్నటువంటి పతంజలిలో చేస్తున్నటువంటి ఎక్సర్సైజ్ చేయగలమా? యూ కెనాట్ డూ ఎనీ ఆఫ్ దోస్ థింగ్స్. ఆయన చెప్పేది చేయడానికి వీల్లేదు కదా. Again, let me give further evidence. ఇంకొక రుజువు ఉంచుతాను. You see, actually in Mahabharata there are 884 references to yoga. 884 references Mahabharatamlo unnayandi yoga gurinchi. Out of that there are only 2 references to asana. Rende rendu references lu asana pai unnai. And that two are to refer to the virasana, again sitting straight. Adlo okati virasana ante chaala nilakadaga nitaruga kurchodu. So again there are no exercises. Akkada kuda ye exercises lu levu. Again in Gita, గీతంలో అంటే భగవద్గీతలో ఇట్స్ వెరీ క్లియర్లీ రిటన్ ఇన్ చాప్టర్ 6 వర్స్ 11-14. ఆరో అధ్యాయం 11 నుంచి 14 వరకు కనుక మనం చూసినట్లయితే యూ కెన్ రీడ్ ఇట్ హోల్డింగ్ ద బాడీ నెక్ హెడ్ అండ్ నెక్ స్ట్రైట్. మరి శరీరాన్ని మెడలు తలలు నిటారుగా ఉంచడం అన్న విషయం చాలా స్పష్టంగా రాయబడింది. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ వి రెడ్ ఇట్ ఇన్ ఉపనిషత్. 3 అప్పర్ పార్ట్స్ స్ట్రైట్. మూడు పై భాగములు శరీరంలో ఉన్న మూడు పై భాగములు అంటే ఈ శరీరము ఈ మెడ తల వీటిని నిటారుగా ఉంచడమే అని ఉపనిషత్తులో కూడా ఇంతకు ముందు చూశాం కదా. So again when we come to the Bhashya of Shankaracharya lived somewhere in 800 AD, Shankaracharya's commentary on the Bhagavad Gita, again Shankaracharya very clearly says that hip, chest and neck, these should be straight, you should sit straight. Shankaracharya varu rasinatundi bhashyam ganaka oka sari chudagalite 800 Christ sakam 800 samvatsaralo ayana rasaru, ayana rasina vishayamlo kuda ayana rasina bhashyamlo kuda ide maatu emiti ante పై భాగములు అంటే ఉదరము తర్వాత ఈ మెడ తల చాలా నిటారుగా ఉంచాలి. సో ఇఫ్ యూఆర్ డూయింగ్ పతంజలి యోగా డూ యూ గెట్ ఎనీ బెనిఫిట్ ఫర్ యువర్ బాడీ? మరి మీరు ఇలాంటి పతంజలి యోగా చేయడం ద్వారా మీ ఒంటికి ఏదైనా మేలు జరుగుతుంది అంటారా? దేర్ ఇస్ అబ్సల్యూట్లీ నో బెనిఫిట్ రైట్, బికాస్ యూఆర్ సిట్టింగ్ స్ట్రైట్. మీకు ఏ ఎక్సర్సైజ్ ఏమి లేవు కాబట్టి కేవలం మీరు నిటారుగా కూర్చున్నారు కాబట్టి మీకు వచ్చే పెద్దగా లాభం ఏమి ఉండదు కదా. యాజ్ ఐ సెడ్
మనసు పారద్రోలుకోవడమే లేదంటే చిత్త విముక్తుడు అవటమే. ఫర్ దట్ దే విల్ సిట్ అండ్ మెడిటేట్ ఫర్ ఎ లాంగ్ టైం. దానికి అలా నిదానంగా కూర్చుని చాలా కాలము వాళ్ళు ధ్యానిస్తారు. సో ఇఫ్ యూ హావ్ టు సిట్ ఫర్ ఎ లాంగ్ టైం, విచ్ ఇస్ ద బెస్ట్ పొజిషన్ టు సిట్, ఎక్కువ సేపు కూర్చోవాలి అంటే మంచిగా కూర్చోవడానికి ఉండే పోస్చర్ ఏంటి మంచిది? సిట్టింగ్ స్ట్రైట్, రైట్? నిదానంగా కూర్చోవడమే కదా. ఇఫ్ యూ హావ్ టు సిట్ ఫర్ ఎ లాంగ్ టైం, యూ హావ్ టు సిట్ స్ట్రైట్. మీరు చాలా సేపు కూర్చోవాలి అంటే నిదానంగానే కూర్చుని తీరాలి. దట్స్ వాట్ పతంజలి యోగా ఇస్ ఆల్ అబౌట్. అదే పతంజలి యోగం అంటే. నౌ వేర్ డిడ్ ఆల్ దిస్ ఎక్సర్సైజెస్ కమ్ ఫ్రమ్? ఇలాంటి ఇప్పుడు లోపల లేకపోతే ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఎక్సర్సైజ్లు అన్ని ఉన్నాయి కదా, అవన్నీ ఎక్కడ నుంచి వచ్చాయి అన్న ప్రశ్న రావచ్చు. దట్ ఈస్ దేర్ ఇన్ ద హఠ యోగ, యాజ్ ఐ సెడ్. అది హఠ యోగంలో ఉంది, నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా. నా హఠ యోగ ఈస్ అ మిడీవియల్ యోగ. అది 1100 సంవత్సరాలలో వచ్చినటువంటి ఒక యోగం. అది అగైన్ ఐ రిపీట్, హఠ యోగ ఈస్ అ మిడీవియల్ యోగ. అది కేవలం 11 నుంచి ఎంత మిడివల్ అంటాం కదా, ఆ సమయంలో వచ్చినటువంటి యోగం అది. నౌ ద రీజన్ దట్ ఐ యామ్ సేయింగ్ ఇస్ దేర్ ఆర్ సమ్ ఆర్ఎస్ఎస్ పీపుల్ ఇన్ కేరళ, డాక్టర్ ఎన్ గోపాలకృష్ణన్ అండ్ ఆల్, హూ సేస్ దట్ క్రైస్ట్ కేమ్ టు ఇండియా అండ్ డిడ్ హఠ యోగ. మరి డాక్టర్ ఎన్ గోపాలకృష్ణన్ గారు అనే వాళ్ళు అనే ఆయన కేరళలో ఉన్నారు, ఆయన ఆర్ఎస్ఎస్ కు సంబంధించిన వ్యక్తి. ఆయన ఏమంటున్నారు అంటే క్రీస్తు మరి ఇండియాకి వచ్చి హఠ యోగం నేర్చుకున్నాడు అని చెప్తున్నారు. ఈ హఠ యోగ కేమ్ ఇన్ ద మిడీవియల్ టైమ్స్, హౌ కెన్ క్రైస్ట్ కమ్ టు ఇండియా అండ్ డు హఠ యోగ? మరి హఠ యోగము మిడీవియల్ సమయంలో భారతదేశంలో ఉంటే ఏ విధంగా క్రీస్తు భారతదేశానికి వచ్చి హఠ యోగం నేర్చుకుంటారండి? కాస్త ఆలోచించి మాట్లాడాలి కదా. Now let us look at the hatha yoga, because this is what we are lured with. Mari ee hatha yoga ni okka sari gamaninchudam, endukante ee hatha yoga chupinche prajalandarni aakarshistunnaru kada. Now there are three primary texts for hatha yoga. Moodu rakala sahityalu mana mundu unnai hatha yoga vishayalo. Hatha yoga pradeepika, okati hatha yoga pradeepika, then shiva samhita, rendavadi shiva samhita, and then grantha samhita, moodavadi grantha samhita. So anything that I tell, anything that I speak about hatha yoga, I am not speaking of my own, I am just going to verbatim quote. Sondanga na burulo nunchi nenu ee vishayam cheppatledu, kevalamu ee moodu granthallo nunchi unna vishayalu teesukuni mee mundu unnadi unnatlugane chupistanu. So now in shiva samhita it speaks about the human body. Shiva samhita ganaka manam chusinatlayite manavuni shariram gurinchi maatladutundi. Also it begins by saying that in this body there is a mountain, Mount Meru, Sumeru. ఏం చెప్తారు అంటే ఈ శరీరంలో సుమేరు అనే పర్వతం ఉంది అని చెప్తారు. So that from that mountain, in that mountain there is a sun revolving, there is a moon revolving, there are rivers flowing. ఈ సుమేరు పర్వతం చుట్టూ ఉండటానికి ఒక సూర్యుడు ఉన్నాడు, ఆ తర్వాత చంద్రుడు ఉన్నాడు, అక్కడ నదులు ప్రవహిస్తున్నాయి అని చెప్తారు. Now we must understand that hatha yoga takes the entire human body as a representation of the Hindu universe. Hatha yogam nirminche vishayam enti ante hindavyamlo e vidhanga aithe brahmandanni chustaro aa brahmandam mattum kuda manavuni shariramlo undi anna vishayanni hatha yogam cheptundi. In Hindus generally believes that there is a Mount Sumeru, there is a Sumeru. Hindavyamlo Sumeru anna oka parvatham undi. That the sun revolves around the Sumeru. Aa Sumeru parvatham chuttu సూర్యుడు తిరుగుతూ ఉంటాడు. అండ్ దేర్ ఆర్ ఐలాండ్స్ అరౌండ్ ఇట్. ఆ తర్వాత దానికి ఎత్తైన ప్రదేశాలు ఉన్నాయి. సో ద హిందూ హ్యాస్ దిస్ కన్సెప్ట్ ఆఫ్ ద యూనివర్స్. ఈ హైందవ్యంలో ఇలాంటి బ్రహ్మాండం గురించినటువంటి అవగాహన ఉంటుంది. నౌ ద సేమ్ కన్సెప్ట్ ఈస్ దేర్ ఇన్ ద తంద్ర బోర్డ్ ఆల్సో. అదే ఆలోచన తంద్ర బోర్డ్ అనేటువంటి నావలో కూడా ఉంటుంది, చిన్న ధోనిలో. సో అగైన్ యూ విల్ సీ, ఇఫ్ యూ లుక్ ఎట్ ద తంద్ర డ్రాయింగ్, యూ విల్ సీ ఆల్ ద హిందూ కన్సెప్ట్ ఆఫ్ ద యూనివర్స్ దేర్. ఓ తంత్రము అనేటువంటి డ్రాయింగ్ కనుక మీరు చూశారు అని అంటే హైందవ్యంలో ఉన్నటువంటి ఈ సుమేరు పర్వతము, దాని చుట్టూ తిరిగే ఈ చంద్రుడు మరియు సూర్యుడు ఇలాంటి అన్ని విషయాలు కూడా రాస్తారు, అది గీస్తారు. సో యూ హ్యావ్ ద హిందూ యూనివర్స్ కనుక ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే హైందవ్యంలో ఉన్నటువంటి బ్రహ్మాండం ఒకవైపు ఉంది, యూ హ్యావ్ ద తంద్ర బోర్డ్, ఆ తర్వాత తంత్రము అనేటటువంటి బోర్డ్ ఉంది. విల్ ఎనీ ఆఫ్ యూ డూ తంద్ర? మీలో ఎవరైనా తంత్రం చేయడం వచ్చా మీకు? Will any of you do tantra? If you are asked to do tantra, meeru tantram cheyandi ani mimmalni adigithe meeru evaraina chestara? None of you will do, correct? Nobody will do. Meeru evaru cheyaru kada. Now the same tantra board is applied to the body. Kaani meeru cheyaru, kaani yogamlo ee hatha yogamlo ee shariram mottaniki kuda tantramune aapadistaru. Now as I will explain, you will understand it more. Nenu inga cheppetappudu meeku inkoncha spashtata vastundi.
అగైన్ ఇన్ ద నెక్స్ట్ స్లైడ్ యాస్ వి సీ తర్వాత వచ్చినటువంటి స్లైడ్ గనక ఒకసారి చూస్తే ఇన్ శివ సంహిత చాప్టర్ 2 వర్స్ 6 అండ్ 7 శివ సంహితము 2వ అధ్యాయము 6 నుంచి 7వ వచనాల గనక మీరు చూస్తే ఇట్ సేస్ దట్ ఇన్ దిస్ బాడీ విచ్ ఇస్ కాల్డ్ బ్రహ్మాండ ఈ శరీరం అంటే బ్రహ్మాండముగా పిలువబడే ఈ శరీరము దేర్ ఇస్ ఎ నెక్టర్ రైడ్ మూన్ అందులో అమృతంలా ప్రవహించేటటువంటి ఒకటి ఉంది ఆ తర్వాత ఒక చంద్రుడు ఉన్నాడు and then it says that it actually rains the nectar day in and day out ఆ చంద్రుడు అమృతాన్ని ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఒక వర్షం లాగా కురిపిస్తూనే ఉంటాడు and there is a sun in your stomach మరి మీ ఉదరంలో లేకపోతే పొట్టలో ఒక సూర్యుడు ఉన్నాడు and this sun is actually consuming all the nectar that moon is raining ఈ చంద్రుడు ఏదైతే కురిపిస్తూ ఉన్నాడో అమృతాన్ని లేకపోతే తేను దానంతా కూడా ఈ చంద్రుడే తీసేసుకుంటున్నాడు సూర్యుడే తీసేసుకుంటున్నాడు ఈ పొట్టలో అన్నట్లుగా చెబుతారు సో హఠ యోగ అంటే ఇన్ వన్ సెన్స్ ఒక రకంగా చూస్తే ఈస్ ట్రైయింగ్ టు ప్రిజర్వ్ దిస్ నెక్టర్ ఈ అమృతాన్ని కాపాడుకోవటము అని చెప్పొచ్చు As I said, all these things comes from the Hindu cosmology. నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా ఐదవ బ్రహ్మాండం గురించినటువంటి శాస్త్రంలోనే ఈ విషయాలన్నీ రాయబడినాయి. I am not covering that part in detail. వాటన్నిటిని విపులంగా ఇక్కడ చూసుకోవటం లేదు మనము. All that I want to say is that is actually a flat earth cosmology. నేను చెప్పాలనుకున్నదంతా ఏమిటి అంటే కూడా అంటే ఈ ఖగోళ శాస్త్రం ఈ బ్రహ్మాండాన్ని గురించినటువంటి శాస్త్రం ఏదైతే హైందవ్యం చెబుతోందో అదంతా కూడా వెస్ట్ బెంగాల్ మియాపూర్ పశ్చిమ బెంగాల్ లో ఉన్నటువంటి మియాపూర్ అనే ఊరిలో దే ఆర్ బిల్డింగ్ ఎ హ్యూజ్ టెంపుల్ టు ప్రూవ్ టు us దట్ ది ఎర్త్ ఇస్ ఫ్లాట్ ఎంతో పెద్ద ఒక మందిరాన్ని కడుతున్నారు అలా కట్టడం ద్వారా ఈ ప్రపంచం లేకపోతే భూమి బలవంతంగా ఉంది అని నిరూపించే ప్రయత్నం చేయబోతున్నారు సో ద సేమ్ ఫ్లాట్ ఎర్త్ కాస్మాలజీ ఇస్ అప్లైడ్ టు యువర్ బాడీ దట్ ఇస్ హఠ యోగ బలవంతంగా ఉన్నటువంటి భూమిని చెప్పే ఈ ఖగోళ శాస్త్రమే ఖగోళ శాస్త్రాన్ని పరిచయం చేసేది హఠ యోగం So now let us examine some of the concepts and some of the exercises. When we look at the exercises, we will understand why they are doing what they are doing. కొన్ని ఎక్సర్సైజెస్ కూడా మనం గమనిద్దాం. అలా చేసేటప్పుడు ఎందుకు ఇలాంటి ఎక్సర్సైజ్ చేయమని హైందవ్యంలో చెబుతున్నారో ఆ విషయాన్ని గమనిద్దాం. So as you would see, there are different channels in the body. మరి మీరు చూస్తున్నట్లుగా శరీరంలో వేరు వేరు ఛానల్స్ ఉన్నాయి. So this channels has to be cleared. Correct. This channels has to be cleared of any impurity for this nectar and the other things to flow. ఆ మార్గాలన్నింటిలోనూ ఉన్నటువంటి కల్మషమంతా వెళ్ళిపోవాలి. ఎందుకంటే అమృతము సజావుగా ప్రవహించాలి అక్కడ. So there is a moon, there is a sun, there are rivers, there are air, there is a channel. So this is all keeping it pure, preserving the nectar, that is Hatha Yoga. మరి లోపల ఉన్నటువంటి ఆ అమృతాన్ని కాపాడుకోవడానికి చంద్రుని నుంచి కురిసే ఆ అమృతాన్ని తర్వాత సూర్యుని వద్దకు వచ్చే అమృతాన్ని అందులో ఉన్నటువంటి గాలిని అమృతం ప్రవహించే నాళాలను అన్నింటినీ స్పష్టంగా లేకపోతే ఏ కల్మషం లేకుండా చేసుకోవటాన్ని హఠ యోగం అంటారు. How do we know if this is correct or wrong? ఇది నిజమో కాదో మనకి ఎలా తెలుసు? How many of you think it is correct? మీలో ఎంతమంది ఇది కరెక్ట్ అంటారు? That there is a moon in your head, there is a sun in your stomach, there is a channels over your body. How many of you think it is correct? మీ తలకాయలో ఒక చంద్రుడు ఉన్నాడు, పొట్టలో సూర్యుడు ఉన్నాడు, లేకపోతే ఒక మార్గాలు ఉన్నాయి అమృతం ప్రవహించడానికి అని మీరు ఎంతమంది నమ్ముతారంటారు? It is very easy to check, correct? అది తెలుసుకోవడం చాలా ఈజీ కదా? There was a time in the medieval time, probably they didn't have the scientific equipments to check it. మరి మెడివియల్ సమయంలో శాస్త్రీయంగా ఎలాంటి ఎక్విప్మెంట్ లేదు మన శరీరంలో ఏమేమి ఉన్నాయని చూడాలి. మహర్షి దయానంద సరస్వతి గారు ఫౌండర్ ఆఫ్ ఆర్య సమాజ్ స్థాపించారు కదా. సో హీ ఇనిషియలీ యూస్ టు డూ హఠ యోగా. ఆయన హఠ యోగం చేసేవారు. సో వన్ డే హీ థాట్ ఈస్ దిస్ కరెక్ట్. ఆయన ఒక రోజు ఆలోచించారు అసలు ఇది నిజమేనా అని. సో
ఈ థాట్ ఐ షుడ్ యాజ్ ఎ హిందూ షుడ్ ఎగ్జామిన్ వాట్ ఈస్ థాట్ ఇన్ ద టెక్స్ట్ ఈస్ కరెక్ట్ ఆర్ రాంగ్. ఒక ఒక హిందూనిగా నేను నాకు నా సాహిత్యంలో కనిపిస్తున్నటువంటి మాట నిజమో కాదో మరి పరీక్షించి తెలుసుకునే ఆ బాధ్యత ఉంది అని అనుకున్నాడు. సో దిస్ ఈస్ రిటన్ ఇన్ హిస్ ఆటోబయోగ్రఫీ. కనుక ఆయన తన సొంత జీవిత చరిత్రలో రాసుకున్నాడు విషయాలు. This is written in his autobiography. Aina swiya charitralo ala raaskunnadu. So he did a simple procedure. Aina oka chinna prakriya chesadandi. One day he was going through a side of a river. Oka oka nadi unda, nadi pakkam unda velutunnadu aina oka roju. So he saw a dead body floating in the river. Aa nadilo oka chani poyina vyakti shavamu paaruthu unta chusadu. So he thought this is the best time to examine what is taught in the scriptures is correct or wrong. Ide correct samayamu indulo చూసేద్దాము అసలు నా సాహిత్యంలో ఉన్న మాట కరెక్టా కాదా అని చూసే సమయం ఇది అని అనుకున్నాడు. సో హీ టుక్ ద డెడ్ బాడీ. కాబట్టి ఆ శవాన్ని తీశాడు. హీ టుక్ ఎ నైఫ్. ఆయన కత్తి తీసుకున్నాడు. హీ ఓపెన్ ద బాడీ. ఆ శరీరాన్ని కోసి చూశాడు. వెరీ సింపుల్ స్టెప్ రైట్. చాలా చాలా సులువు కదా ఇలా చేయడం. అండ్ దిస్ ఇస్ వాట్ హీ సేస్. ఆయన అలా చేసిన తర్వాత ఏమంటున్నాడో చూడండి. ద డిస్క్రిప్షన్స్ గివెన్ ఇన్ ద బుక్ డిడ్ నాట్ టాలీ అట్ ఆల్ విత్ ది యాక్చువల్ డీటెయిల్స్. మరి ఏవైతే పుస్తకంలో కరెక్ట్. మరి మన మన శరీరంలో నేను ఇంతకు ముందు చెప్పినట్లుగానే కొన్ని ఛానల్స్ ఉన్నాయి, వాటన్నిటిని శుభ్రపరచుకోవాలి అని చెప్పాను కదా. ఇఫ్ ద ఛానల్స్ ఆర్ నాట్ క్లీన్ హౌ విల్ ద నెక్టర్ ఫ్లో. ఆ ఛానల్స్ కనుక శుభ్రంగా లేకపోతే ఏ విధంగా ఈ నెక్టర్ లేకపోతే అమృతం ప్రవహిస్తుంది. సో వన్ ఆఫ్ ద వేస్ ఆఫ్ డూయింగ్ దిస్ క్లీనింగ్ ప్రాసెస్ ఈస్ ది ఫేమస్ అనులోమ విలోమ ప్రాణాయామ. అనులోమ విలోమ ప్రాణాయామం అంటారు. దీని ద్వారానే ఆ మార్గాలను సరళం చేసుకోవడం లేకపోతే శుద్ధి చేసుకోవడం జరుగుతుంది. నా అనులోమ విలోమ ప్రాణాయామ ఈస్ టాట్ ఇన్ అవర్ గవర్నమెంట్ సిలబస్ ఆల్సో, గవర్నమెంట్ స్కూల్ టెక్స్ట్ ఆల్సో. ఈ మధ్య మన గవర్నమెంట్ వాళ్ళ స్కూల్ పుస్తకాలు ఉంటాయి కదా, వాటిల్లో కూడా అనులోమ విలోమ ప్రాణాయామం గురించి నేర్పిస్తున్నారు. నా వాట్ ఈస్ ద కన్సెప్ట్ ఆఫ్ దిస్. ఇందులో ఉన్నటువంటి కాన్సెప్ట్ ఏంటండి? సో దిస్ ఈస్ వన్ వన్ యూ క్లోజ్ వన్ నోస్. ముక్కున్నటువంటి ఒక రంధ్రాన్ని మూసేసుకోవాలి. దిస్ ఈస్ నాడీ శోధన ప్రాణాయామ. దీన్ని నాడీ శోధన ప్రాణాయామం అంటారు. సో యూ టేక్ బ్రీత్ వన్ త్రూ వన్ నోస్. ఒక ముక్కులో ఉన్నటువంటి ఒక రంధ్రం ద్వారా గాలి పీల్చుకోవాలి. అండ్ దెన్ ద బ్రీత్ గోస్ త్రూ ద ఛానల్. ఆ ప్రవాహం గుండా, ఆ ఒక ప్రవాహం గుండానే గాలి వెళుతుంది. సో బై ద టైమ్ యూఆర్ క్లోజింగ్ ది అదర్. ఎందుకంటే ఆ మిగిలిన రెండవ ముక్కు రంధ్రాన్ని మూసేశారు కదా. అండ్ దెన్ యూ ఎక్సైల్ టు ది అదర్ నోస్. ఆ తర్వాత ఆ వెళ్ళినటువంటి గాలిని రెండవ ముక్కున్నటువంటి రంధ్రం ద్వారా బయటకు వదలాలి. సో యూ అండర్స్టూడ్ ద కాన్సెప్ట్? ఇప్పుడు మీరు దీని వెనక ఉన్నటువంటి కాన్సెప్ట్ అండర్స్టాండ్. ఇట్ ఈస్ దే థింక్ దట్ ద నోస్ ఇస్ లైక్ ఎ ట్యూబ్. వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఈ ముక్కు అనేది ఒక ట్యూబ్ లాంటిది. ఇఫ్ యూ వాంట్ టు క్లీన్ ఎ ట్యూబ్ వాట్ విల్ యూ డూ? మీరు ఒక ట్యూబ్ ను శుభ్రపరచుకోవాలంటే ఏం చేస్తారు? యూ క్లోజ్ ది ఎండ్ వన్ ఎండ్ ఆఫ్ ద ట్యూబ్. ట్యూబ్ ఉన్నటువంటి ఒక భాగం ఒక అంతాన్ని మూసేస్తారు. అండ్ దెన్ యూ బ్లో ఎయిర్ త్రూ ది అదర్ ఎండ్ రైట్. తర్వాత మొదటి నుంచి గాలి పుడతారు కదా. అండ్ దెన్ యూ ఓపెన్ ది ఎండ్ దట్ ట్యూబ్ ఇస్ క్లీన్. ఆఖరి భాగాన్ని కనుక తర్వాత వదిలేసామనుకోండి, గాలి దాంట్లో నుంచి బయటకు వెళ్తుంది, అప్పుడు శుభ్రం అవుతుంది. దిస్ ఈస్ వై దే ఆర్ డూయింగ్ ఇట్. ఇలా చేయ ఇలా శుభ్రపరచుకోవడం కోసమే ఈ యోగా చేస్తున్నారు. మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ దిస్ ఇస్ ఫూలిష్నెస్. సోదరులారా ఈ మూర్ఖత్వం. యూ గో అండ్ స్టడీ బేసిక్ హ్యూమన్ అనాటోమీ. ఆఫ్టర్ ఫ్యూ ఇంజెస్ ఇట్ ఈస్ వన్. దేర్ ఆర్ నాట్ టూ ట్యూబ్స్ అండ్ లైక్ గోయింగ్ లైక్ దిస్. సామాన్యంగా మీరు ఆలోచించి చూడండి, మానవుని శరీరంలో అనాటమీ అని కనుక మీరు చదివితే ఒక అంగుళం తర్వాత ఈ రెండు కూడా ఒకటే అయిపోతాయి.
దిస్ ఈస్ వాట్ వి డూ ఇట్ ఇన్ రాజ్పథ్. అవర్ హోనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఇస్ సిట్టింగ్ దేర్ అండ్ డూయింగ్ ఇట్ అండ్ టీచింగ్ అస్. మన మన గౌరవనీయుడైనటువంటి ప్రధానమంత్రి గారు మన పార్లమెంట్ దగ్గర కూర్చొని ఇదే నేర్పిస్తున్నారు మనకి. అండ్ వి ఆల్ సిట్ అండ్ థింక్ దట్ దిస్ ఇస్ సమ్ బిగ్ సైన్స్. Now in the text, what in the text there are other things also they have told us how to clean. తర్వాత ఇదే అధ్యాయంలో ఉన్నటువంటి సాహిత్యంలో మిగిలిన విషయాలు కూడా ఉన్నాయి, ఎలా మన మన శరీరాన్ని శుభ్రపరచుకోవాలి. ఇన్ గ్రంథ సంహిత, గ్రంథ సంహితంలో చాప్టర్ 1 మొదటి అధ్యాయము 40-41 నలభై నుంచి నలభై ఒకటి వరకు ఉన్నటువంటి వచనాలను చూస్తే, ఇట్ సేస్ దట్ యూ షుడ్ ఫాలో ఎ క్లోత్. ఒక బట్ట మీరు మింగాలి. అండ్ దెన్ యూ వెన్ యూ సాలో ద క్లోత్, ఆ బట్ట మింగిన తర్వాత, అండ్ దెన్ యూ టేక్ ఇట్ అవుట్, ఆ బట్టను బయటకు తీస్తే, ఇట్ సేస్ ఇట్ విల్ బి క్లీన్. ఆ లోపల బట్ట క్లీన్ చేస్తుంది అనుకుంటాడు. మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, డోంట్ డూ దిస్. సోదరులారా, అలా చేయకండి. This is basic, medically this is actually goes against everything. ila cheyadam dwara ee rojunnaatundi medical shastram meeku em cheptundante meeku haani. if you swallow a unsanitized cloth, meeru chali shubhranga ledatundi edaina oka bottle meeku migalanukondi, impurity will go inside. andulo ashuddhata velutundi gaani shubhram ela avutundi, and it can actually damage internal organs. nijaniki mee lopunnaatundi avayavalaku adi చెడు. బట్ ద బుక్ సేస్ దట్ ఇట్ కెన్ క్యూర్ లెప్రసీ ఆల్సో. కానీ పుస్తకం ఏం చెప్తుంది, అలా చేస్తే మీకు ఉన్నటువంటి కుష్ఠవ్యాధి కూడా పోతుంది అంటున్నారు. నౌ యు లుక్ ఎట్ ఇట్, దిస్ ఇస్ ద మిడివియల్ లిటరేచర్. ఇది మిడివియల్ సమయాల్లో ఉన్నటువంటి సాహిత్యం అండి. నౌ దేర్ ఆర్ మెనీ హిందూస్ హూ ప్రాక్టీసెస్. ఇది ఈ రోజు కూడా చాలా మంది హైదరాబాద్లో ఉన్న వాళ్ళు చేస్తున్నారు. ఫార్చునేట్లీ ఇట్ ఇస్ నాట్ ఇన్ టాట్ ఇన్ స్కూల్. చాలా సంతోషమైన విషయం ఏంటంటే మన పిల్లలు స్కూల్లో ఇలా నేర్పించట్లేదు. బట్ యు అండర్స్టాండ్ ద బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ దర్ అండర్స్టాండింగ్ ఆఫ్ హ్యూమన్ బాడీ, వి గాట్ ఇట్ రైట్. కానీ నిజానికి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మానవుని శరీరము దానికి ఉన్నటువంటి ప్రాథమికంగా వాళ్ళు ఎలా నమ్ముతున్నారో ఆ శరీరాన్ని అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. నౌ దీస్ ఆర్ ద వేస్ ఆఫ్ క్లెన్సింగ్ ద ఛానల్స్. ఈ పద్ధతుల్లో ఆ ప్రవాహ ద్వారాలను లేక ప్రవాహాలను శుభ్రపరచుకోవడం నేర్పిస్తున్నారు. మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, జస్ట్ పాజ్ ఫర్ ఎ మూమెంట్ అండ్ థింక్ అబౌట్ ద బైబుల్. ఒక్క నిమిషం ఆగి బైబిల్లో ఉన్నటువంటి విధానాన్ని ఒకసారి ఆలోచించండి. హియర్ ఇట్ సేస్ దట్ ఇఫ్ యు స్వాలో ఎ క్లోత్ యువర్ లెప్రసీ విల్ బి క్యూర్డ్. ఇదేమంటే ఇక్కడ ఏమంటున్నారు అంటే మీరు ఒక బట్టను కనుక మింగేస్తే మీకు ఉన్నటువంటి కుష్ఠవ్యాధినే వెళ్తుంది అంటున్నారు. బట్ వాట్ వాస్ ద ప్రిస్క్రిప్షన్ గివెన్ బై ద బైబుల్, హోలీ బైబుల్ ఫర్ లెప్రసీ. కానీ లెప్రసీకి లేకపోతే కుష్ఠవ్యాధికి దేవుని వాక్యం ఏం చెప్తుంది, దేవుని బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది? ఇన్ ఏన్షియంట్ టైమ్స్, పాత రోజుల్లో, వెన్ ద రిగ్వేదాస్ వర్ రిటన్ హియర్, ఇక్కడ రిగ్వేదాలు రాసుకునే సమయంలో, వెన్ ప్రొఫెట్ మోసెస్ గేవ్ ద త్రూ ద రెవలేషన్ ఆఫ్ గాడ్ గేవ్ దెం దట్ ఫైవ్ బుక్స్, దేవుని యొక్క ప్రత్యక్షత ద్వారా పంచకాండాలను మోషే తీసుకొచ్చిన సమయంలో, హి సేస్ దట్ ఇఫ్ సంబడి హస్ లెప్రసీ లెట్ హిమ్ బి ఐసోలేటెడ్. ఎవరికైనా సరే ఒకవేళ కుష్ఠవ్యాధి కనుక కలిగితే వారిని ప్రత్యేకపరచండి. అంటిల్ 18th సెంచరీ, 18th శతాబ్దం వరకు కూడా సైన్స్ డిడ్ నాట్ అండర్స్టాండ్ వై, సైన్స్ కు అర్థం కాలేదు ఎందుకు అని. ఓన్లీ ఇన్ ద 18th సెంచరీ దే రియలైజ్ దట్ దేర్ ఇస్ అ విజ్డమ్ బికాజ్ ఇట్ స్ప్రెడ్స్ టు ది అదర్ పీపుల్. 18th శతాబ్దంలో ప్రజలకు ఏమర్థమవుతుంది అంటే అది అంటువ్యాధి కనుక వాళ్ళు ప్రత్యేకపరచడమే మంచిది అని అర్థమైంది. దిస్ ఇస్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్, ఇది దేవుని యొక్క జ్ఞానం అండి. డు యూ థింక్ దట్ ద యోగా ఇస్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్? మరి ఇక్కడ మనం చదువుతున్నటువంటి యోగము దేవుని యొక్క జ్ఞానం అంటారా మీరు? ఇట్ ఈస్ సో సాడ్ దట్ ఈవెన్ సమ్ ఆఫ్ అస్ ఆర్ కన్సిడరింగ్ టు డూ యోగా, విచ్ ఇస్ సచ్ అ ఫూలిష్నెస్. నథింగ్ రిలీజియన్, ఇట్స్ సైంటిఫికలీ ఫూలిష్. బాధాకరమైన విషయం ఏంటంటే క్రైస్తవుల్లో కొంతమంది కూడా దీనికి చాలా జ్ఞానం ఉంది అని అనుకున్నట్లుగా అనుకుంటున్నారు. లే కానీ శాస్త్రీయంగా కూడా ఇది చాలా మూర్ఖత్వమైన విషయము. Now that we have cleansed the channels, ఇప్పుడు మనం మన ప్రవాహాలను శుద్ధిపరచేస్తున్నాం. We'll start some exercises. ఇప్పుడు మనం కొన్ని ఎక్సర్సైజ్ ఇప్పుడు చేద్దాం. Now all of us must have seen this exercise, right? ఇప్పుడు ఈ ఎక్సర్సైజ్ చేసి ఉంటాం మనందరం కదా. All of you must have seen for hatha yoga, all of you would have seen that they stand upside down, stand on the head or stand on the shoulders. Hatha yoga lo ela jarugutundi ani meeru chuse untaru, tala kinda petti kaalu paina petti nilabadatam nitaruga. Is there anybody who hasn't seen it? Ayyorina cheyani vaallu ledhu chudani vaallu evaina unte cheppandi. If you have seen at least one video of hatha yoga, we would have seen this exercise. Yoga gurinchi ledha hatha yoga gurinchi okka video chusina gaani idin tappakunda chuse untaru. This is called the king of all asanas. Anni asanalaku kuda idi raaju anta. Now why do they do it? Enduku chestaru? See, it is again from Grantha Samhita chapter 3. Grantha Samhita 3rd adhyayamlo it says sun is in the stomach, mari pottalo suryudu unnadu, moon is in the head, talakayilo
చంద్రుడు ఉన్నాడు అండ్ మూన్ ఇస్ రైనింగ్ నెక్టర్ త్రూ అవుట్ ద డే. చంద్రుడేమో రోజు అమృతాన్ని మొత్తం రోజంతా ప్రవహించేలా చేస్తున్నాడు. అండ్ సన్ ఈస్ అన్ఫార్చునేట్లీ కన్సూమింగ్ ఆల్ దిస్ నెక్టర్. ఆ రోజంతా ఈ అమృతాన్ని ఏమో సూర్యుడు మింగేస్తున్నాడు. సో యూన్ వన్స్ యువర్ నెక్టర్ ఈస్ ఓవర్ యువర్ డెడ్. మరి మీ అమృతం అయిపోయింది అనుకోండి, మీరు చచ్చిపోతారు. సో హౌ కెన్ యూ ప్రిసర్వ్ దిస్ నెక్టర్? మరి ఈ అమృతాన్ని ఎలా కాపాడాలి? యూ స్టాండ్ అప్ సైడ్ డౌన్. మరి ఉల్టా ఉంటే సరిపోతుంది కదా? బికాస్ ఇఫ్ యూ స్టాండ్ ఆన్ యువర్ హెడ్ ఆర్ షోల్డర్ అమృత కెనాట్ ఫోల్డ్ ఇన్ టు ద స్టమక్, కరెక్ట్? మరి మీరు కనుక రివర్స్ లో కనుక ఉన్నారనుకోండి, ఆ అమృతం పడకుండా ఆగిపోతుంది కదా? దట్ ఈస్ నాట్ మై ఎక్స్ప్లెనేషన్, దట్ ఈస్ దేర్ ఎక్స్ప్లెనేషన్. మనం చెప్పడం లేదు, నేను చెప్పడం లేదు, వాళ్ళ గ్రంథం చెప్తా ఉంది. డూ యూ వాంట్ టు గో అండ్ డూ దిస్? ఆ చేస్తారా మీరు? Brothers and sisters, there is no scientific evidence for this. సోదరులారా సోదరులారా, దీనికి శాస్త్రీయంగా ఎలాంటి ఎవిడెన్స్ ప్రూఫ్ లేదు. Now you cannot stand upside down for a long time, right? మరి ఈ ఉల్టాలో ఎక్కువ సమయం అయితే ఉండలేం కదా? How much hour, like even if you are a mahayogi, how many hours you can stand? మహాయోగి అనుకోండి మీరు, ఎన్ని ఎన్ని గంటలు మీరు అలా ఉంటారు? Now so they have invented few other mudras to save the nectar. ఇంకొన్ని ముద్రలు ఉన్నాయండి, ఆ ముద్రలు ఆసనాలు గనుక వేస్తే ఈ అమృతాన్ని కాపాడుకోవచ్చు. Again this is from their book. ఇది కూడా వారి పుస్తకంలో నుంచే. హఠ యోగ ప్రదీపిక చాప్టర్ 3. హఠ యోగ ప్రదీపిక 3వ అధ్యాయంలో this is కేచారి ముద్ర. దీన్ని కేచారి ముద్ర అంటారు. In this mudra, ఈ ముద్రలో you cut the end of the tongue, that ఈ నాలుకకు ఉన్నటువంటి మొదలును కట్ చేయాలి. Now you don't cut it on one day. ఒక రోజులో కట్ చేయకూడదండి. Slowly you cut it over the 6 months, little by little, and finally this comes out. మెల్లిగా ఒక 6 నెలల్లో అది దాని కోస్తూ ఉంటే 6 నెలల తర్వాత అదే బయటకు వస్తుంది. And then you fold the tongue and keep it inside. ఆ తర్వాత నీ నాలుకను మడుచుకొని లోపు పెట్టుకోవాలి. There are people who does that. అలా చేస్తారు. Why? ఎందుకు చేస్తారు? So the nectar from the head will not fall to the stomach. తలలో ఉన్నటువంటి This is there in the text. ఇది వారి గ్రంథంలో రాయబడింది మరి. And this is given as a great scientific wisdom to us. దీన్ని మనకు ఒక పెద్ద శాస్త్రీయమైనటువంటి సైన్స్ లాగా మన ముందుకు ఇస్తున్నారు. Now the issue is, ఇక్కడ ఉన్నటువంటి సమస్య ఏంటంటే, when they do this, ఇది ఇలా చేసే సమయంలో, ఈ ముద్ర చేసే సమయంలో, they get a great experience. ఒక గొప్ప అనుభవం వారు పొందుతారు. When they fold the tongue, వారి నాలుకను మార్చుకున్నప్పుడు, and when they remove the tongue, when they take the tongue back, తర్వాత తిరిగి ఆ నాలుకను వెలికి తీసుకున్నప్పుడు, they have a great experience. They feel actually they are experiencing something great. ఒక గొప్ప అనుభూతిని పొందుతారు. కాబట్టి వారు ఏదో గొప్పవారు అన్నటువంటి ఆలోచనలో వాళ్ళు వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంది. That is why some of the people are doing it. అందుకనే దాన్ని చేసేదానికి చాలా మంది త్రోపడుతున్నారు కూడా. Now there is a simple explanation for that. ఒక చిన్న దానికి ఉన్నటువంటి ఎక్స్ప్లెనేషన్ చెప్తారు, వివరణ. Have you heard about choking game? మీరు ఎప్పుడైనా సరే మీ గొంతును చోక్ చేసుకోవడం గురించి విన్నారా? Now don't do this. అది ఎప్పుడు చేయకండి. In the European countries, మరి పాశ్చాత్య దేశాల్లో this choking game is a plague among the children. ఈ choking game ఒకటి ఉంది, అది చాలా విస్తృతంగా ఉంది పిల్లల మధ్యలో. Because with this choking game also they have a similar experience. ఇలా చోక్ చేసుకునే ఈ ఆటలో కూడా ఇలాంటి అనుభూతి కలుగుతుంది. So what will happen, right, is actually the children is kind of hyperventilating. దీన్ని హైపర్వెంటిలేటింగ్ అని కూడా పిలవచ్చు. సో వెన్ యు ఆర్ చోక్, ఇఫ్ సంబడి హోల్డ్స్ యువర్ థ్రోట్ ఫర్ సమ్ టైమ్, మీ గొంతు ఎవరైనా నులిమేశారు అనుకోండి, గట్టిగా పట్టేసుకున్నారు అనుకోండి, ది ఆక్సిజన్ ఇస్ కట్ ఆఫ్, కరెక్ట్ టు ద బ్రెయిన్. మీ మీ మెదడుకు వెళ్ళాల్సినటువంటి అందాల్సినటువంటి ఆక్సిజన్. నౌ డోంట్ డూ దిస్ నౌ డోంట్ చేయండి ఇప్పుడు, బికాస్ మెనీ పీపుల్ డై ఆఫ్ దాట్. దాని ద్వారా చాలా మంది చనిపోతారు కూడా. బట్ వన్స్ యూ రిలీజ్, కానీ ఒకసారిగా దాన్ని విడిచినప్పుడు ఆక్సిజన్ ని, దేర్ ఇస్ అ రష్ టు ద బ్రెయిన్. ఆ ఆక్సిజన్ లేకపోతే రక్తనాళాల్లో నుంచి రక్తం అంతా కూడా మెదడుకు చాలా త్వరగా ప్రవహిస్తుంది. సో యూ గెట్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఆ సమయంలో గొప్ప అనుభూతి మీకు కలుగుతుంది. యాక్చువల్లీ దిస్ కేజారి ముద్ర ఇస్ చోకింగ్. ఆ కేజారి ముద్ర అంటే ఇదే, సేమ్ ఎక్స్ప్లెనేషన్, ఇదే వివరణ ఆ పుస్తకంలో కూడా ఉంది. వాట్ ద యూరోపియన్ కిడ్స్ డూ, ఇప్పుడు పాశ్చాత్య దేశాల్లో పిల్లలు ఏదైతే చేస్తున్నారో, ఆర్ వాట్ స్వామి ఇస్ డూ హియర్, ఇక్కడ మన స్వామి చేస్తున్నారు. అండ్ ద యూరోప్ దే ఆర్ ట్రైయింగ్ టు స్టాప్ ఇట్. అక్కడ పాశ్చాత్య దేశాల్లో పిల్లలు అలా చేయకుండా వాళ్ళు ఆపే ప్రయత్నం చేస్తుంటే, అండ్ ఇన్ ద ఇండియా వీఆర్ ట్రైయింగ్ టు ప్రమోట్ ఇట్. మన దేశంలో ప్రభుత్వం వారు మనకి ఇది చేయమని చెప్తున్నారు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దిస్ ఇస్ అ డేంజరస్ గేమ్. ఇది ఒక చాలా భయంకరమైనటువంటి
నథింగ్ బట్ యూ కెన్ ఇండ్యూస్ దట్ ఎక్స్పీరియన్స్ త్రూ ఈవెన్ చోకింగ్ గేమ్. ఇది ఈ అనుభూతి ఏదైతే ఉందో అదే ఆసనం ఏమి కాదు, ఈ ఆట ఆడి కూడా ఇలాంటి అనుభూతి పొందొచ్చు. నౌ దిస్ ఇస్ స్టాండింగ్ అప్ సైడ్ డౌన్ కేజారి ముద్ర, మరి ఉల్టాగా ఉండటము కేజారి ముద్ర, ఈ రెండు చూసాము. దిస్ ఇస్ అనదర్ ఆఫ్ ద గ్రేట్ ఎక్సర్సైజెస్ దట్ దే ప్రమోట్. ఇది ఇంకొక ఎక్సర్సైజ్ మనకు గవర్నమెంట్ వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు, ఇది చూడండి. ప్రాణాయామ, దీన్ని ప్రాణాయామం అంటారు. నౌ అగైన్ ద ప్రిన్సిపల్ బిహైండ్ ద ప్రాణాయామ ఇస్ సింపుల్. ప్రాణాయామంలో ఉన్నటువంటి సిద్ధాంతం కూడా ఇదే, చాలా చాలా సులువైంది. ఐఎమ్ రీడింగ్ ఇట్, నేను చదువుతున్నాను వినండి. హఠయోగ ప్రదీపిగా చాప్టర్ 2, హఠయోగ ప్రదీపిక రెండవ అధ్యాయము. ఇట్ సేస్ యాస్ లాంగ్ యాస్ ద ఎయిర్ రిమైన్స్ ఇన్ యువర్ బాడీ, మీ శరీరంలో ఎంత కాలం అయితే మరి వాయువు లేకపోతే గాలి ఉంటుందో యు ఆర్ అలైవ్, అంతవరకు బ్రతికే ఉంటావు. సో ఇఫ్ యువర్ బ్రీతింగ్ స్టాప్స్, నీ శ్వాస గనక ఆగిపోతే దెన్ యు ఆర్ డెడ్, అప్పు చనిపోతావు. సో దే విత్ దిస్ ప్రిన్సిపల్ దే ఇన్వెంటెడ్ ఎ కాన్సెప్ట్. కనుక ఒక కాన్సెప్ట్ ను వాళ్ళు కనుగొన్నారు. దే సెడ్ ఇఫ్ యు కెన్ కీప్ ద ఎయిర్ ఇన్ యువర్ బాడీ ఫర్ ఎ లాంగ్ టైం, కనుక శ్వాస తీసుకున్న తర్వాత ఆ గాలిని వాయువు ఎక్కువ సేపు కనుక మీ శరీరంలో ఉంచుకుంటే యు కెన్ ఇంక్రీస్ యువర్ లైఫ్, మీ జీవితము లేకపోతే మీ ఆయుష్ పెరిగిపోతుంది. సో దే బ్రీత్, కనుక లోపలికి గాలి పీల్చుకుంటారు. దే హోల్డ్ ద బ్రెత్ ఇన్ దర్ బాడీ, ఆ వాయువును అలాగే శరీరంలో చాలా సేపు పెట్టుకుంటారు. టు ఇంక్రీస్ ద లైఫ్, తద్వారా వాయువు ఆయుష్ పెరుగుతుంది అని అంటారు. డూ యూ థింక్ దట్ యువర్ లైఫ్ విల్ బి ఇంక్రీస్ బై దిస్? మీరేమంటారండి, అలా ఆయుష్ పెంచుకోవచ్చు అంటారా? యూ దే థింక్ దట్ ద హ్యూమన్ బాడీ ఇస్ లైక్ ఎ బెలూన్? వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఈ మానవుని శరీరము ఒక బెలూన్ లాంటిది, ఊపిరిగుడ్డ లాంటిది అనుకుంటారు. ఇఫ్ యూ కీప్ ద ఎయిర్ ఇన్సైడ్ ద బెలూన్ ఇస్ అలైవ్, మీరు లోపలే కనుక వాయువును ఉంచితే వాయువు లోపల ఉన్నంత వరకు ఆ బెలూన్ లేకపోతే ఊపిరిగుడ్డ కూడా బతికే ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఇఫ్ యూ రిలీజ్ ద బెలూన్ దెన్ యు ఆర్ గాన్, అందులో నుంచి గాలి వెళ్ళిపోతే చచ్చిపోయినట్లే. నౌ దిస్ ఇస్ వాట్ ది ఎక్సర్సైజెస్ ఇస్ ఆల్ అబౌట్. ఇదే ఈ ప్రాణాయామం అన్నటువంటి ఎక్సర్సైజ్ అంతా ఇదేనండి. నౌ అగైన్ ఇన్ ప్రాణాయామ, భాస్త్రిక ప్రాణాయామ ఈస్ యాక్చువల్లీ ఫాలోయింగ్ ద సేమ్ కాన్సెప్ట్. ఈ ప్రాణాయామంలో భాస్త్రిక ప్రాణాయామం అని కూడా ఉంది, అది కూడా ఇదే సిద్ధాంతం నేర్పిస్తుంది. అగైన్ ఇట్స్ అనదర్ చోకింగ్ గేమ్. ఇది కూడా ఇంకొక రకంగా చెప్పాలి అంటే చోకింగ్ గేమ్ లాంటిదే. బికాస్ వెన్ యూ ఇన్హేల్ అండ్ హోల్డ్ ద బ్రెత్, ఎందుకంటే మీరు గాలి పీల్చుకున్న తర్వాత దానిని బయటకు వెళ్ళి పంపించకుండా గట్టిగా పట్టుకుంటే, ఆర్ వెన్ యూ ఇన్హేల్ అండ్ ఎక్సైల్ వెరీ ఫాస్ట్, చాలా త్వరగా శ్వాస తీసుకోవడము వదలటము చేస్తే, వెన్ యూ ఇన్హేల్ అండ్ ఎక్సైల్ వెరీ ఫాస్ట్, చాలా త్వరగా శ్వాస పీల్చుకోవడం వదలటం చేస్తే, వీ థింక్ దట్ ది ఆక్సిజన్ ఈస్ ఇంక్రీసింగ్, నో. దాని ద్వారా మనకు ఆక్సిజన్ ఎక్కువ దొరుకుతుంది అని అనుకుంటున్నారా? అసలు కాదు. కార్బన్ డైఆక్సైడ్ విల్ ఇంక్రీస్. నిజాన్ని చెప్పాలంటే కార్బన్ డైఆక్సైడ్ పెరుగుతుంది. యు కెన్ గో బ్యాక్ అండ్ చెక్ ఇట్. మీరు తిరిగి వెళ్ళి కావాలంటే ఒకసారి పరీక్షించి చూడండి. యు కెన్ ఆస్క్ సంబడి ఫ్రమ్ ఎ మెడికల్ ఫీల్డ్, మరి మెడికల్ ఫీల్డ్ నుంచి ఉన్నటువంటి వారిని ఎవరైనా అడిగి చూడండి. సో భాస్త్రిక ప్రాణాయామ యాక్చువల్లీ అచీవ్స్ ద సేమ్ పర్పస్ ఆఫ్ చోకింగ్ గేమ్. భాస్త్రిక ప్రాణాయామం కూడా ఈ చోకింగ్ గేమ్ లాంటిదే, దాన్నే ఇది కూడా ప్రమోట్ చేస్తోంది. నౌ ఇఫ్ యు డూ భాస్త్రిక ప్రాణాయామ భాస్త్రిక ప్రాణాయామం కనుక చేస్తే, అండ్ ఇఫ్ యు ఇట్ విల్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ యూ విల్ గెట్ కుంతలేని, కొంతకాలం తర్వాత కుండలిని, ఓకే కొంతకాలం తర్వాత కుండలిని సంపాదించుకుంటాం. సో అగైన్ పీపుల్ గెట్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్, రైట్? అంటే ప్రజలు ఒక గొప్ప అనుభూతిని పొందుతున్నారు కదా ఇక్కడ. నౌ ద గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఈస్ సిమిలర్ టు ద చోకింగ్ గేమ్. ఈ అనుభూతి ఇంకేదో కాదు, ఆ గొంతు నూరుకోవడం అనుభూతుంది కదా అలాంటిదే. Now we have seen how to cleanse the body, how to cleanse the channels. మనమిప్పుడు ఆ ప్రవాహాలను ఏ విధంగా శుభ్రపరచుకోవాలో చూసుకున్నాం. How to save the nectar. మన అమృతాన్ని ఎలా కాపాడుకోవాలో చూసుకున్నాం. And how to save the air. తర్వాత మన గాలి ద్వారా ఏ విధంగా మనం శుభ్రపరచుకోవాలి, మన శరీరంలో ఎలా దాన్ని కాపాడుకోవాలి గాలికి అని చూసాం. Now the remaining there are more exercises. ఇంకా ఎక్కువ ఎక్సర్సైజ్లు ఉన్నాయండి. Now, whatever I am going to say, it is from the text. నేను చెప్పే ప్రతి విషయం కూడా ఆ పుస్తకాల్లో నుండే. And as brother Bibu rightly said, I cannot apologize for what they have written. మరి బిబు గారు ఇంతకు ముందు చెప్పినట్లుగా వాళ్ళు రాసిన దానికి మేమైతే క్షమాపణ చెప్పలేం కదా. Because I will not be reading it, I will be only highlighting it, because even I am embarrassed even to speak about it. నేను దాన్ని చదవను కూడా చదవను, ఉన్న విషయాలను కేవలం మీ ముందు ఉంచాను. ఎందుకంటే చదవటం కూడా నాకు సిగ్గుగా ఉంది.
హియర్ ఇట్ స్పీక్స్ అబౌట్ వజ్రోళి ముద్ర. ఇక్కడ వజ్రోళి ముద్ర గురించి రాయబడింది. ఇన్ వజ్రోళి ముద్ర, వజ్రోళి ముద్రలో ఏమవుతుంది అంటే, ఇట్ సేస్ దట్ ఓకే యూ విల్లింగ్ ఉమెన్, ఎనీ విల్లింగ్ ఉమెన్, విల్లింగ్ ఉమెన్, ఎనీ ఉమెన్ హూ ఇస్ విల్లింగ్, ఎవరైనా సరే ఒక స్త్రీ చేయాలి అని అనుకుంటే, అండ్ దెన్ యూ హ్యావ్ రిలేషన్షిప్ విత్ హర్, ఆమెతో ఒక లైంగిక సంబంధం కలిగి ఉండండి, అండ్ దెన్ యూ టేక్ ద డిశ్చార్జ్ బ్యాక్ టు ద మెయిల్ ఆర్గన్. ఆ తర్వాత విడిచిపెట్టినటువంటి డిశ్చార్జ్ తిరిగి మీలోకి తీసుకోండి. ఇట్ ఇస్ దేర్ ఇన్ హఠ యోగ ప్రదీపిక చాప్టర్ 3. ఈ హఠ యోగ ప్రదీపిక 3వ అధ్యాయంలో ఇలా రాయబడింది మరి. సో ఇట్ సేస్ దట్ బై దిస్ యు ఆర్ సేవింగ్ నెక్టర్ అగైన్. ఇలా చేయడం ద్వారా నీ అమృతాన్ని కాపాడుకుంటున్నావు అని నేర్పిస్తున్నారు. ఇట్ ఇస్ దేర్ ఇన్ ద టెక్స్ట్. అది వారు రాసుకున్నటువంటి పుస్తకాలలో ఉంది. నౌ డు యు వాంట్ టు టీచ్ యువర్ చిల్డ్రన్ హఠ యోగ? మరి ఇప్పుడు చెప్పండి, హఠ యోగం మీరు నేర్పించాలి అనుకుంటున్నారా మీ పిల్లలకి? ఇఫ్ యు ఇంట్రోడ్యూస్ యువర్ చిల్డ్రన్ టు హఠ యోగ, మీరు హఠ యోగం గనుక నేర్పిస్తే మీ పిల్లలకి, యు ఆర్ మేకింగ్ దెం స్టాండ్ ఆన్ ఎ స్లిప్పరీ స్లోప్. మీరు ఏం చేస్తున్నారు అంటే, జారిపోవడానికి చాలా సులువుగా ఉండేటటువంటి ఒక ప్రదేశంలో వాళ్ళు పెడుతున్నారు. సో వన్స్ యూ టీచ్ దెం హఠ యోగ, ఒక్కసారి హఠ యోగం గురించి వాళ్ళకి చెప్తే, దే విల్ గో అండ్ చెక్ దిస్ ఆల్ దిస్ థింగ్స్ ఆన్ దర్ బుక్, దీస్ బుక్స్ ఆర్ నౌ అవైలబుల్ ఫ్రీ, దీస్ బుక్స్ ఆర్ అవైలబుల్ ఫర్ 50 రూపీస్ ఆల్సో. మిగిలిన విషయాలన్నీ వాళ్ళంతా వాళ్ళే నేర్చుకుంటారు. మరి చాలా ఉచితంగా 50 రూపాయలకు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి ఈ పుస్తకాలని. అండ్ దిస్ సేస్ దట్ దిస్ ఇస్ ది అల్టిమేట్, దిస్ ఇస్ ది అల్టిమేట్ ముద్ర. మరి ఈ ముద్ర అన్నిటికంటే చాలా గొప్ప ముద్ర అని అంటున్నారు. ఇఫ్ యూ కాంట్ డూ ఎనీ ఆఫ్ ది అదర్ థింగ్స్ ఆల్సో, ఇఫ్ యూ కెన్ డూ దిస్ దెన్ యూ హావ్ అచీవ్డ్. మిగిలిన విషయాలు చేసినా చేయకపోయినా ఇది కనుక చేస్తే మీరు తప్పకుండా మీరు పొందుతారు అని చెప్తా ఉంది. నౌ అగైన్ ఫ్రమ్ హఠ యోగ ప్రదీపిక, హఠ యోగ ప్రదీపిక నుంచి ఇంకొక విషయం చూడండి. దేర్ ఆర్ అదర్ ముద్రాస్, ఇంకా ముద్రలు ఉన్నాయి. అగైన్ ఇట్ ఇస్ సో, ఐ యామ్ సో అషేమ్ టు స్పీక్ అబౌట్ సచ్ థింగ్స్. దీని గురించి మాట్లాడటం అసలు నాకు చాలా సిగ్గుగా ఉంది. బట్ ఓన్లీ రీజన్ దట్ ఐ యామ్ స్పీకింగ్ ఇస్ బికాజ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి టాట్ టు అవర్ చిల్డ్రన్. ఎందుకు నేను మాట్లాడుతున్నాను అంటే, మన పిల్లలకు ఇదే నేర్పిస్తున్నారు. దిస్ యోగా ఇస్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ అవర్ స్కూల్స్, మన బళ్ళలో ఇది నేర్పిస్తున్నారు. దిస్ యోగా ఇస్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ది ఆఫీసెస్, మన ఆఫీసుల్లో ఇది నేర్పిస్తున్నారు. బికాజ్ దే ఆర్ ఇంట్రడ్యూసింగ్ ఇట్ వి ఆర్ రీడింగ్ ద టెక్స్ట్. వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు మన పైన రుద్దుతున్నారు కాబట్టి ఈ పుస్తకాలను మనం ఇప్పుడు చదువుతున్నాం. Now this says that the discharge should be mixed, the male discharge should be mixed with the kaundal and then applied to the body. Vika ee mudra em untundi ante, manavuni purushudi shariramlo nunchi lainginga bayatu vachinatuvanti aa liquid nu pedato kalipi ontiki rasukovali ani undi. So all these things are taught in the hatha yoga. Ivanni kuda hatha yogalo nerpinchadu. Do you want to learn, do you want to go and do hatha yoga now? Meeru cheppandi hatha yoga chestara ani. Do you want to do patanjali yoga? Patanjali chestara ippudu meeru. My brothers and sisters, it is marketed in a different way. Sahodaralara sahodarillara avashyam gurtu pettukondi, deeni marketing vere rakamga jarugutundi. For example, Sadhguru, you must have all heard about Sadhguru Jaggi Vasudev. Meeru Sadhguru Jaggi Vasudev gari gurinchi vine untaru. So we know now that there is a moon in the head, there is a sun in the stomach, we all know that. Manandariki telusu, mana iddaru chadina prakaranga mana talalo oka chandrudu unnadu, pottalo oka suryudu unnadu ani. Now when Sadhguru Jaggi Vasudev speaks about it, veeti gurinchi Sadhguru Jaggi Vasudev gar maatladaru anukondi, he says it is genetic re-engineering. Aayana em antadu ante idi jannu paramaina re-engineering antadu. He says there is a sun outside, aayana antadu bayata unda suryudu unnadu, there is a moon outside, bayata unda chandrudu unnadu, and you are taking energy directly from them. వారించి ఈ శక్తిని మీరు డైరెక్ట్ గా పొందుతున్నారు. బట్ దట్ ఇస్ నాట్ వాట్ ఇస్ సెట్ ఇన్ ద టెక్స్ట్. కానీ అలా రాసిందా మనం చదివిన దాంట్లో? సో దే గివ్ అ టిస్ట్ టు ఎవ్రీథింగ్. కాబట్టి మీరు రాసిన ప్రతిదానికి ఒక మెరిట్ పెట్టేసి, బికాస్ ఇఫ్ దే స్పీక్ దర్ బుక్స్, ఎందుకంటే వాళ్ళ పుస్తకాలు కనుక చదివారనుకోండి అందరి ముందు, ఈవెన్ అ కామన్ సెన్సికల్ హిందూ విల్ రిజెక్ట్ ఇట్. మామూలు సామాన్య జ్ఞానం ఉన్న ఆయనతో కూడా తల్లి తరిమేస్తాడు. దట్ ఈస్ వై మహర్షి దయానంద సరస్వతి రిజెక్టెడ్ ఇట్. చేయము. అవర్ బాడీ ఈజ్ అ లివింగ్ సాక్రిఫైస్ ఫర్ ద లార్డ్. మన దేహము దేవుని కొరకు
సజీవమైనటువంటి బలియాగం. We will not submit our body to these heathen practices. మనము ఇలాంటి దైవపు ఆచారాలను ఎన్నటికీ తలకేది లేనిలేదు. There is nothing scientific in this. ఇందులో ఎలాంటి శాస్త్రీయమైన సైన్స్ పరమైన విషయం లేనే. Now you might say, మీరు అనొచ్చు, they have understood the concept wrong, but if you do those exercises there might be some benefit to the body. నిన్నచ్చు వాళ్ళు దాని వెనుకున్నటువంటి సిద్ధాంతాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు, కానీ ఈ ఎక్సర్సైజెస్ చేస్తే మనకు మంచిదే కదా అని అనొచ్చు. Now before I go to the scientific experiments, real scientific evidence for this yoga, నేను సైన్స్ పరంగా ఉన్నటువంటి రుజువులు మీకు చెప్పడానికి ముందు యోగా గురించి, now let me say that all the exercises, some of the exercises, they copied it from the modern gym also. మరి ఈ రోజు మనకు ఉన్నటువంటి జిమ్నేషియం జిమ్ఖానాల్లో నుంచి ఈ విషయాలను తీసుకున్నారు అనేది నా అభిప్రాయం. Because in hatha yoga there are only 84 exercises. Hatha yoga lo kevalam 84 maatrame exercises unnai. But if you look at their books, there are 101 200 exercises also. Kaani ee roju ganaka vaalla pustakalu chuste 100 ki 200 ki paiga kuda exercises unnai. Now hatha yoga actually, though it mentions there are 84, they actually list out only 32. 84 unnai cheppina gaani 32 maatrame list out chestundi hatha yoga. Now the same question was asked to this great yoga gurus. Ee yoga gurulu ki ide prashna adigaru. తిరుమల కృష్ణమాచార్య గారు he was asked, where did you get all the other exercises? We are not seeing it in the book. ఎక్కడ నుంచి తీసుకొచ్చారండి మిగిలిన ఎక్సర్సైజ్లని, ఈ పుస్తకంలో లేదే అని అడిగారు. He said there is a book called Yoga Rahasya. ఆయన అన్నారు యోగ రహస్య అని ఒక పుస్తకం ఉందండి. His own disciple asked him. ఈ యోగ రహస్యం నుంచి మేము తీసుకున్నాము. శ్రీవత్సవ రామస్వామి asked him. ఈ శ్రీవత్సవ రామస్వామి కూడా అడిగారు. And this Krishnamacharya said, Krishnamacharya garu em cheppadu ante, it is there in Saraswati Mahal library in Tanjore. Tanjore lo Saraswati Mahal library lo undi ani cheppadu. The poor disciple, eena paapam ee shishudemo, the believing the guru, guru cheppindi vinesi, he called up that library, aa library ki velipoyi, and asked, can I get a copy of that yoga rahasya? Ayya yoga rahasyam gurinchinaadu pustakam naaku istara ani adigadu. Librarian said, there never existed such a book in this library. Aa library lo ayana annadu, the poor disciple came back to that guru, ee shishyema paapam parigettukuntu malli vachi aiga degariki, and told this to the guru. Aa mari guru gari chepparu ila ila undandi ila annaru. Guru just smiled and ignored it. Aina oka navu navesi uppettesadu. Again Pattabhi Joyce, aa tarvata Pattabhi Joyce gari degariki chudandi. He was also asked, where did you get all the other exercises? Okay, we can see some of the exercises in your book, but what about the other exercises? Aa kuda adigaru ayya there is another book called Yoga Grunda. Ayana annadu inkoka pustakam undandi adi Yoga Grunda ani undi. So this time his disciples asked him, can we get a copy of that book? Aa Yoga Grundaku sambandhinchina pustakam maaku emaina dorukutunda ani aa shishyudu adigadu. And this guru said that they and ate it, so he doesn't have a copy now. Ayana annadu adi chimalu tineseyandi ippudu ledu adi annadu. Even the ants will be shocked by seeing such an accusation against them. Chimalu kuda baadapadtayi maamiladuga anavasaram nindestunnavu. Deception. Mosam. Now, like, if you look at it, ఇప్పుడు ఒకసారి చూడండి దీన్ని. The first photo, మొదటి చిత్రం ఫోటో మీకు ఏదైతే కనిపిస్తుందో, ఈస్ టేకెన్ ఇన్ ఏప్రిల్ 1889. అది 1889 ఏప్రిల్ లో తీసుకున్నారు. That is a western exercise. Adi oka paschatyam chesinatvanti exercise. The second photo is taken in 1966. Idu rendu photo ganaka meeru chuste 1966 lo teesukunnaru. So where did this exercise come from? Idi eppudi exercise ekkadi nunchi vachindantaru? Our initiate gurus taught us, right? Manaku chaala baagaa undi nerpistunnaru mana gurulu. Again same. Aa tarvata chudandi, the first one is 1889 is western, 1966 is eastern. Ee exercise chudandi, 1889 lo paschatyam chesaru, 1966 lo vilu chesaru. Again inkokati 1889 western, 1966 eastern. 1889 lo paschatyam, 1966 lo manavadu. So you understood, correct? Ippudu meeku arthamaindi kada. If you keep your hand like this, then you are western. Meeru lakka mee chethu ila kattukunnaru ankonni, meeru paschatyam. If you do like this, then you are doing an ancient yoga. Adhe chethu ila pettaru ankonni, meeru chaala sanathanamainatundi yogam chestunnaru. This is all deception. Deenne mosam antaru. Now before I go to the scientific evidence, nenu ee shastriyanga unnatundi scientific rujuvulaku vellaraniki mundu, let me give a very few words about surya namaskar. Konni maatalu maatrame surya namaskaralu cheptanu. Surya namaskar is
అనదర్ వెరీ కాంట్రోవర్షియల్ థింగ్. సూర్య నమస్కారాలు కూడా ఇప్పుడు చాలా కాంట్రోవర్షియల్ గా ఉన్నాయి మీడియాలో. బట్ సూర్య నమస్కార్ యాజ్ ఇట్ లైక్ క్లియర్లీ సేస్ ఇన్ బీహార్ స్కూల్ ఆఫ్ యోగా, ఇట్ సేస్ దట్ ఇట్ వాస్ రీసెంట్లీ యాడెడ్ టు ద యోగా, ఇట్ వాస్ నాట్ ఒరిజినలీ పార్ట్ ఆఫ్ ద యోగా. బీహార్ స్కూల్ ఆఫ్ యోగాలో చాలా స్పష్టంగా ఏం చెప్పారు అంటే ఈ సూర్య నమస్కారాలు చాలా పూర్తి కాలం క్రితమే యోగంలోకి జతపరిచారు, ఇంతకు ముందు అది లేవు అని చెప్తున్నారు. నౌ వాట్ ఈస్ ద రెఫరెన్స్ ఆఫ్ సూర్య నమస్కార్ ఇన్ ద హిందూ స్క్రిప్చర్స్? మరి ఈ హైందవ సాహిత్యంలో సూర్య నమస్కారాలు గురించినటువంటి ఏదైనా ఉటంకించారా ఏమైనా ఇక్కడైనా? వి నో అబౌట్ హనుమాన్, హనుమంతుడు వన్స్ హనుమాన్ ట్రైడ్ టు స్వాలో ద స్వన్, ఆయన ఒకరోజు ఈ సూర్యుడిని మింగేయాలని ప్రయత్నం చేశారు. బట్ దెన్ ద సన్ వాస్ రెస్క్యూడ్, కానీ సూర్యుడిని కాపాడారు అనుకోండి. లేటర్ హనుమాన్ అండర్స్టూడ్ దట్ ద సన్ నోస్ ద వేదాస్ కంప్లీట్లీ. తర్వాత ఆయన అర్థమైంది వేదం అన్ని కూడా సూర్యుడికి తెలుసు అని. సో హనుమాన్ వెన్ అండ్ ఆస్ సూర్య, కెన్ యూ టీచ్ మీ వేదాస్? హనుమంతుడు ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు వేదం నేర్పించండి అని అడిగారు. Now you should know that the Hanuman, the sun is actually revolving around the Mount Meru, Sumeru. We know about the Mount Meru now. Mere vidyamundu chetrakane Sumeru paravatam chuttu ee suryudu tirugutu unnadu kada. So sun said, you cannot run along with me, I don't have time to sit and reach, but if you have to learn, you have to run along with me. Ayyanu naatho paadi pagetlevu, nenu ee paravatam chuttu tirugutu untanu, nuvu ga nerchukovali ante naa daggara koorchovali kada, mari ela nuvu nerchukuntavo ani adigaru. Hanuman said, no problem, I'll run along with you. So in 7 days, oka 7 rojullo the surya taught everything to hanuman. Surya bhagavanudu hanumantulaku mottham vedam nerpichadu. Now after the 7th day, 7 rojulu tarvata hanuman asked surya, what should I give it as a guru dakshana? Mari nenu guru dakshana meeku em ichukovalani em adigaru. Surya was very pleased with hanuman. Surya chaala santosh padipoyadu. He said, such a disciple itself is the guru dakshana, I don't need any guru dakshana. Ya naaku ilanti shishyu dorakatame oka maha bhagyamu, nu naaku ivvalsindi emi avasaram ledu ani cheppadu. Then Hanuman said, I will do, whenever I see the sun, I will do namaskar for you. ఎప్పుడు నేను సూర్యుని చూసినా కానీ మీకు నేను నమస్కారం చేస్తాను. That is how the Surya Namaskar started. అదే సూర్య నమస్కారం అంటే. Now I am not the descendant of Hanuman. నేనేమి హనుమంతుడి వంశంలో పుట్టలేదు. Nor I am a disciple of Hanuman. నేను హనుమంతుడికి శిష్యుడిని కాదు. Then why should I do Surya Namaskar? నేను సూర్య నమస్కారం చేయాలండి. Surya hasn't taught me anything. సూర్యుడు నాకు ఏమీ నేర్పించలేదు. Those who have been taught by the Surya from Hanuman to them, if they want to do Surya Namaskar, let them do, but I cannot do. మరి సూర్యుడు హనుమంతులకు నేర్పించిన విషయం హనుమంతులు వేరే వాళ్ళకి ఎవరైనా నేర్పించుంటే ఆ వేదాభ్యాసం వాళ్ళు చేయమనండి, మాకు ఇబ్బంది లేదు. కానీ మేమే వేదాభ్యాసము ఆయన నుంచి నేర్చుకోలేదు, మేమెందుకు చేయాలి? బట్ ఈవెన్ దిస్ ట్రెడిషనల్ సూర్య నమస్కార్, ఈ రోజు ఉన్నటువంటి సాంప్రదాయకమైనటువంటి సూర్య నమస్కారాలు ఏవైతే ఉన్నాయో, ఈ వాజ్ నాట్ అన్ ఎక్సర్సైజ్. అవి కూడా ఏ ఎక్సర్సైజ్ కావండి. ఇట్ వాస్ కన్వర్టెడ్ ఇన్ అన్ ఎక్సర్సైజ్ ఫామ్, ఎక్సర్సైజ్ యొక్క రూపంలోకి మార్చబడి బై ఏ కింగ్ ఇన్ పూణే ఇన్ ద 20th సెంచురీ. మరి ఈ ఒక పూణేలో ఉన్నటువంటి ఒక రాజు చేత చేయబడింది అలా. హిస్ బుక్ ద 10-పాయింట్ వే టు హెల్త్, హీ సేస్ దట్ అది మంచి ఆరోగ్యం కలిగి ఉండటానికి 10 నియమాలు అన్నటువంటి ఆయన పుస్తకంలో ఈ మాటలు ఉన్నాయి. హీ హాస్ అ చాప్టర్ కాల్డ్ ఎవల్యూషన్ ఆఫ్ సూర్య నమస్కార్. ఆయన సూర్య నమస్కార్ and in that chapter he says what all changes he did. Aina elanti maarpulu cherpulu chesado kuda ayi cheppadu. He says this, aina ila antunadu, before he changed it, aina maarchadaniki mundu, if you want to bow, nu vera ongi ongal anukondi, you can bow like this, ala kunchinatla ongochu, you can bend your knees, you should not bend, you should bow without, you should touch your feet without bowing, without bending your knees. నేను ఆరోగ్యకరంగా ఉండడానికి ఏం నేర్పించాను అంటే మీ మోకాళ్ళ పట్టు మీ నడుము ఉంచండి, ఏం నేర్పించాడు? నో, ఇఫ్ యూ బెండ్ యువర్ నీస్ ఈజ్ ఇట్ అన్ ఎక్సర్సైజ్? మీ మోకాళ్ళ ఉంచితే అది ఎక్సర్సైజ్ అండి. ఈవెన్ ఐ కెన్ డూ దట్, నేను కూడా చేయగలను. బట్ ఇఫ్ యూ డోంట్ బెండ్ యువర్ నీస్ దెన్ ఇట్ ఈస్ అన్ ఎక్సర్సైజ్. మీ మోకాళ్ళ వచ్చుకుందా ఉన్నటువంటి వస్తువులు తీసుకున్నారు అనుకోండి, అది ఎక్సర్సైజ్, అది మీకు ఉపయోగం. సో హీ కన్వర్టెడ్, హీ సేస్ దట్ హీ కన్వర్టెడ్ ఆల్ దిస్ థింగ్స్ ఫ్రమ్ ద ట్రెడిషనల్ సూర్య నమస్కార్. ఆయన అంటున్నాడు, మరి నేను మామూలుగా ఉన్నటువంటి పాత కాలం నుంచి వచ్చినటువంటి సూర్య నమస్కారాన్ని మార్చి ఈ విధంగా చేశానని ఆయన స్వయంగా చెప్తున్నాడు. సో ఎనీ బెనిఫిట్ దట్ దే షో ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ ద ట్రెడిషనల్ సూర్య నమస్కార్, ఇట్ వాస్ యాక్చువల్లీ చేంజ్ బై దిస్ పూణే కింగ్. మరి ఆ సూర్య నమస్కారంలో ఉన్నటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో అవి వచ్చిన తర్వాతనే ఆరోగ్యకరంగా మారాయి. ఇంతకుముందు పాత
బెనిఫిట్స్ ఇన్ డూయింగ్ దిస్ యోగా. ఇలాంటి యోగం చేయడం ద్వారా ఇలా ఏదైనా సైంటిఫిక్ బెనిఫిట్ ఉందా, మనకు ఉపయోగం ఉందా అన్న విషయాన్ని. బికాస్ మెనీ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్ విల్ సే, ఎందుకంటే మన చాలా మంది స్నేహితులు అనవచ్చు, ప్రాబబ్లీ వాట్ ఆల్ యూ సెడ్ ఇస్ కరెక్ట్. మీరంతా ఒకవేళ నిజమే అయ్యొచ్చండి. దట్ మైట్ బి ద ట్రెడిషనల్ స్టోరీస్, but when I am doing it, I am getting health benefits. So why you forget about all the other things? You only do these exercises without thinking about any of those things. Is there any benefit for it? So first we will look at the physical fitness. There is a measurement called VO2 max. Now, VO2 max is not invented to or discovered to invalidate yoga. The VO2 max is used in US Army. For to check the physical fitness of the US Army, they apply the criteria of VO2 max. VO2 max even our army, Indian Army, runs for 2-3 kilometers to check the VO2 max. That is one of the purposes. VO2 max no, mana bharatdeshamlo kuda ee sainikulu upayogistaru, 2 kilometers pariki vachin tarvata vallu entha durangaa unnaru anna vishayanni parikshinchadam kosam. Now if you google it, mana google cheyandi okasari, you will find many researchers which says that yoga is good for VO2 max. VO2 max no, max google chesthe ganaka yoga chese vallallo VO2 max chala baagutundi annatundi phalithale. But the problem is this. కానీ అందులో ఉన్నటువంటి సమస్య చూడండి. A scientific experiment, ఒక సైంటిఫిక్ ఎక్స్‌పెరిమెంట్ జరిగింది, ప్రయోగం జరిగింది, should be done in a controlled environment. ఆ ప్రయోగం ఎప్పుడు కూడా ఒక నియంత్రించబడినటువంటి ఎన్‌వైరన్మెంట్ లో జరగాలి. Again it should be double blind. Neither the researcher nor the participant should know why they are doing it. రీసెర్చ్ చేసే వాళ్ళు దానిలో a double blind experiment is considered as the best scientific evidence. Mari niyantrinchabadinaatundi environment lo ee vidhanga teliyakunda chesinaatundi prayogam edaithe undo danne chaala manchi prayogam ani parigamistaru. For example, if you are coming to that experiment, udaharanaku ee prayoganiki meeru vastunnaru ankonde, if you are running from your home and coming to do the experiment, meeru inti daggara nunchi parigettukuntu ikkadiki vachi aa prayogam cheyalanukuntunnaru, probably your running helped, not the yoga. meeru parigettunnaru kaani yoga. So it has to be done in a controlled environment to rule out all the other factors. Aadanga manaslo unnatundi vishayalu annitini kuda pakkam petti vidhanga evariki teliyani vidhanga chese danne cheyali ilanti prayogalu. So in 2007 they did it. 2007 lo vaaru chesaru. Columbia University researchers, Columbia University lo unnatundi parishodhakulu, the participants from the best of the yoga centers, mari yoga center lo unnatundi chaala mari manchi vaallu pattukocharu. Done in a metabolic chamber. Oka metabolic chamber lo chesaru. It was done as the one of the best experiments to settle this question for once and for all. ee prashnanu